ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి విషయంలో ఏదో ఒక పేచీ తప్పట్లేదు ప్రతిపక్షాల నుంచి ఏం చేసినా ఏదో ఒక తప్పు ఎత్తి చూపించడం ఏం మాట్లాడినా సరే అందులో తప్పులు వెతకడం అంటే ఒక రకంగా చెప్పాలంటే కోడిగుడ్డికి వెంట్రుకలు లాగే ప్రయత్నం ఓకే ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష హోదాలో చేసే పని అదే అని అనుకుంటే గనక అదే చేసుకుంటూ ముందుకు వెళ్తారు ప్రతిదానికి సమాధానం చెప్పాలంటే అధికార పక్షం నుంచి కష్టమే కానీ కౌంటర్లు ఇచ్చేవాళ్ళు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు దానికి విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ప్రస్తుతం ఏంటి అంటే ఏం జరగబోతుంది భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఏంటి ముందు జరిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే దాని మీద ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని విశ్లేషణల ద్వారా కొన్ని కొన్ని సలహాలు కూడా ప్రభుత్వానికి వెళ్తాయి కాబట్టి వాటిని కూడా ఒక్కొక్కసారి పరిగణలోకి తీసుకోక తప్పదు ఈ నేపథ్యంలోనే ఒక రకంగా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక పక్క ప్రకృతి విపత్తులు కానివ్వండి ఇలాంటి కరోనా రూపంలో వచ్చే విపత్తులు కానివ్వండి వీటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్తున్నారు అలాగే కూడా ముందుకు వెళ్తున్నారు కనుక తగ్గట్లేదు ఇదే నేపథ్యంలో రాజకీయంగా కూడా ఒక పక్కన సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ తగ్గట్లేదు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా ఇప్పుడు ఇక్కడ ప్రస్తావనకు వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా జూన్లో ఎన్నికలు నిర్వహించాలి అనేది అది ఎంతవరకు సాధ్యమవుతుందా సాధ్యం కాదా అంటే ఎన్నికల కమిషనర్ని తప్పించడం ఆ ప్లేస్లో కొత్తగా కనకరాజు గారిని తీసుకురావడం మాజీ ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళడం ఇప్పుడు ఆ కోర్టులో అది విచారణ కొనసాగుతుండడం రేపు గురువారం మళ్ళీ వాయిదా తర్వాత తీర్పు ఎలా వస్తుందో ఏంటో అనేది ఒకవేళ ఆయన్ని తప్పించడం ఆయన్ని తొలగిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఒకవేళ తప్పు అని చెప్పి ఒకవేళ కోర్టు కనుక తీర్పు చెప్పి మళ్ళీ యథావిధిగా ఆయన్నే కొనసాగించాలంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది ఒకవేళ అది జరుగుద్దా జరగదా ఎంతవరకు అది సమంజసం ఎందుకంటే రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకున్నాను తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదని చెప్పి ప్రభుత్వం చెబుతూనే ఉంది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనే ఉత్కంఠ అయితే అన్ని వర్గాల్లోనూ కనిపిస్తుంది ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారినే కొనసాగించాలి అని అంటే కనుక హైకోర్టు తీర్పిస్తే కనుక అప్పుడు సంగతి ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ ఇక్కడ లాజిక్ పాయింట్ ఏంటి అంటే విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి ప్రభుత్వం కనుక పంచాయతీరాజ్ చట్టంలో చేసిన మార్పులు ప్రస్తుత ఎన్నికల అధికారికి వర్తించవు అనేది ఇక్కడ వినిపిస్తున్న ఒక లాజిక్ ఎందుకంటే రమేష్ కుమార్ గారి పేరు మీద ఎన్నికల నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఎన్నికల మధ్యలో ఉన్నాయి అందువల్ల వాటిని కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా నిమ్మగడ్డనే కొనసాగించాలి మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్నే కొనసాగించాలి అనేది ఆయన తరపు న్యాయవాదులు వినిపిస్తున్న వాదనలు అయితే నిమ్మగడ్డను తొలగించలేదు కేవలం చట్టంలో మార్పుల కారణంగానే ఆయన పదవీ కాలం ముగిసింది అనేది ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపిస్తున్న ఈ తరపు వాదనలు దీని మీద హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కొనసాగించాలి అంటే కనుక హైకోర్టు తీర్పిస్తే జగన్ సర్కార్కి ఒకవేళ అది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇప్పుడు హైకోర్టు తీర్పు బేస్ మీదే అంతా ఉంటుంది ఒకవేళ ఆయన్నే కంటిన్యూ చేయాలి అంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఒకవేళ ఆయన్ని పక్కన పెట్టేసి కనకరాజు గారు కనుక కంటిన్యూ అయితే కనుక మరి మొన్నటి వరకు ఏకగ్రీవాలు అయిన వాటి పరిస్థితి ఏంటి అవి కూడా మొత్తం రీసెట్ అయిపోతాయా మళ్ళీ మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ జరగాల అలా జరిగినా కూడా ఒక షాకే మరి ఏం జరుగుద్దని చూడాలి కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక షాక్ తినబోతున్నారా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి